ఈ కొద్ది కాలంలో కొన్ని మాటలు మీతో మాట్లాడాలని దేవుడి ప్రేరేపణతో చెప్తున్నాను ప్రియల దేవుని కార్యాలు మన జీవితంలో ఎంతో అద్భుతంగా ఉంటాయి గట్టిగాల చెప్దాం ఇంకా అందరు గడ్డిగాల చెప్పాలి హలో దేవుని కార్యాలు మన జీవితంలో మొదలైనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నూతన కార్యాలు చేస్తారు గట్టిగా ఆమె చెప్దాం గట్టిగా ఆమె చెప్దాం దేవుని జనాంగము దేవుని పిల్లలు నూతన కార్యమును అనుభవించాలంటే పరిశుద్ధాత్మ సహవాసము కలిగి ఉండాలి గట్టిగా ఆమె చెప్పాలి అందరి గట్టిగా ఆమె చెప్పాలి ఈ పరిశుద్ధాత్మ దేవుడి సహవాసము కలిగినప్పుడు మన జీవితంలో గొప్ప మా నూతన కార్యాలు మొదలవుతాయి దేవునికి స్తోత్రం ప్రిలారావు ఒక ఒక మనిషి ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు అన్నీ నూతనమవుతబడతాయి నీ ఆలోచనలు నూతనమవుతాయి నీ తలంపులు నూతనమవుతాయి నీకు పరిస్థితి మారుతుంది నీకు జ్ఞానం మారుతుంది నీకు బుద్ధి మారుతుంది నీకు గుణలక్షణాలు మారుతాయి అంతేకాకుండా నీ జీవితంలో ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడు మార్పులు కలిగించాలని చూస్తున్నాడు గడ్డిగలలు చెప్దాం గడ్డిగలలు చెప్దాం ప్రిల్లరా మనం యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మన జీవితాలకి ప్రతి దినమ మార్పు కావాలి ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్ని నూతన పరిచేవాడిగా మన జీవితాన్ని అద్భుతాలుగా మార్చే దేవుడిగా ఉన్నాడు మన జీవితాల్ని మన ఉద్దేశాల్ని మనకు తలంపుల్ని మన ఆలోచనలన్నీ కూడా దేవుడు పరిపూర్ణంగా మార్చేవాడు గట్టిగా పరిశుద్ధాత్మదేవుడికి మహిమ మైమపడతాం గట్టిగా చెప్పడల కొట్టి మైమపడతాం హల లూయా దేవుని ఆత్మ కలిగి మనము జీవించాలి దేవుని ఆత్మ కలిగి జీవించినప్పుడు మనము దేవుని కొరకు బ్రతుకుతాం గట్టిగా మేము చెప్తాం గట్టిగా ఆమె చెప్దాం మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక మనము దేవుని కొరకు జీవిస్తాం ప్రియలారా ఈ వాక్యంలో కొన్ని మాటలు మేము చెప్పాలనుకున్నా చూడండి ఆది మరి రెండో అధ్యాయము ఏడులో ఒక మాట చదువుదాం ఆది కారణము రెండో అధ్యాయము ఏడు ఏడో ఏడో వచ్చినో ఒక మాట మనం చూద్దాం ఇక్కడ రాబ షంద రబ చూడండి గట్టిగా ఎవరైనా చదవండి మాయకుంటే చూడండి దేవుడిని హోవా నేలమట్టితో నరుని నిర్మించి వాణి నాశికనంతరంలో జీవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయన గట్టిగా చెప్పట్ల కొట్టి మహిమ పడతాం చూడండి ప్రియులారా నువ్వు జీవాత్మ దేవుని కొరకు బ్రతకాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఆయన జీవాత్మని పంపించాలి నీవు జీవాత్మని పొందుకుని పరిశుద్ధాత్మని పొందుకున్నప్పుడు అప్పుడు నీవు దేవుని కొరకు బ్రతుకుతావు అప్పుడు నువ్వు జీవాత్మ అవుతావు అంటావు ప్రభునామాని మహమ కలుగునిగాక హలలుయా హలలుయా గట్టిగాలలే చెప్దాం అందరి గట్టిగా లేదు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలకు వచ్చినప్పుడు పరిపూర్ణంగా నూతన కార్యాలు మొదలవుతాయి చూడండి ఎజకేలో ముప్పై ఏడు అధ్యయంలో కొన్ని మాటలు మనం చూద్దాం దేవుని ఆత్మ రావడం వలన పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉండడం వల్ల మన జీవితంలో ఏ విధంగా కార్యాలు జరుగుతాయో ఇక్కడ చూద్దాం ప్రియల ముఖ్యంగా మరి ఎజకేలో ముప్పై ఏడు అధ్యయంలో మరి కొన్ని మాటలు మనం చూడండి మరి మన ఇక్కడ చదువుతున్నట్లే మరి తొమ్మిదిని చూద్దాం తొమ్మిది చదువు

చూడండి చూడండి మైక్ ఇవ్వండి చదవండి అందరు వినిపించాలి వాక్యం దయచేసి మైక్లో చదవండి ఎజకే ముప్పై ఏడు మనం చదువుతారు ప్రత్యేకంగా కొన్ని మాటలు మనం చూద్దాం ఇక్కడ మీరు తెలుసు చూడండి ఐదుని చదువు ఐదు చదవండి అమ్మా ఇలు ఏడు ముప్పై ఏడు ఐదు ఏడు ఐదు

తర్వాత కప్పి మీకు మీ మీద మీరు జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకు చూడండి మీలో జీవాత్మ మీరు బ్రతుకుతురం గట్టిగా దేవుని దేవనం ఒక వ్యక్తి బతకాలంటే ఒక వ్యక్తి దేవునితో జీవించాలంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడే వారు పరిపూర్ణంగా దేవుని కొరకు జీవిస్తారు గట్టిగా చెప్పడల కొట్టి దేవుని మేమ పడదాం హలలుయా ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు పరిపూర్ణంగా నీవు దేవుని కొరకు బ్రతికే వాడే కొంటావు అంతేకాకుండా నీ జీవితం ఏమవుతుంటే పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు మారుస్తున్నాడు హలలుయ్య చెప్దాం అందరూ కూడా నా జీవితంలో కూడా ఇదివరకు చాలా భయంకరంగా మరి గొడవలోని కొట్లాటలోని భయంకరమైన స్థితిలో ఉంటూ భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ నా జీవితంలో గడుపుతూ ఉండేవాడు నేను నా జీవితంలో నిరీక్షణ లేక నా జీవితంలో ఆలోచన లేక నా జీవితంలో దేవునిక మరి క్రమశిక్షణ లేకుండా ఇక చచ్చిన వాడు ఇట్లా పడుకుని నా జీవితంలో రోడ్ల మీద అట్లాగా ఉంటున్నప్పుడు అయితే దేవుని చేత ఒక దీన్ని పట్టబడ్డాను దేవునికి స్తోత్రం ఈ దేవుని చేత పట్టిన తర్వాత నా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నూతన కార్యములు మొదలు పెట్టాడు దేవునామాని మహిమ కలుగునేగాక గట్టిగాలలో చెప్దాం గట్టిగాలలో చెప్దాం ప్రియారా దేవుడు నూతన కార్యాల మొదలు పెట్టినప్పుడు నా జీవితంలో పరిపూర్ణంగా దేవునికి ఉద్దేశాలు మొదలు పెట్టడం జరిగినాయి పరిశుద్ధాత్మ దేవుని మహిమ గాక అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాపైకి వచ్చినప్పుడు నా జీవితంలో నూతన మార్పులు తిరిగిచ్చాడు ప్రిలారా మన జీవితంలో పరిశుద్ధాత్మని కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు మన పైన నిలిచి ఉంటాడు ఎప్పుడు కూడా గట్టిగా మేము చెప్దాం పరిశుద్ధాత్మ దేవుడు మన పని నిలిచి ఉండాలి పరిశుద్ధాత్మదేవుడు మన పని నిలిచి ఉంటే మనకు పరిస్థితులు మనకు జీవితము మన క్రమశిక్షణ కలిగి ఉంటాం మన దేవుని లక్షణాలు కలిగి ఉంటాం దేవుని ఉద్దేశాలు కలిగి ఉంటాం దేవుని చిత్తము చేసే వారికి ఉంటాం దేవుని ఏర్పాటులో ఉంటాము దేవుని ప్రణాళికలను బయలుపరిచే వారికి ఉంటాము దేవుని క్రియలను చూసే వారికి ఉంటాము దేవుని మార్గాలను నడిచే వారికి ఉంటాము దేవుడికి చిత్తాన్ని చేసేవారిగా ఉంటాం ప్రియరా ఈ విధంగా నా జీవితంలో దేవుడు ఇష్టం లేకుండా దేవుడు అంటే మనుషులంటే లెక్క లేకుండా దినమున ఆత్మ దేవుడు నా జీవితంలోకి వచ్చారు దీని పుట్టినది ఒక దినే తండ్రి దేవుడు వాగ్దాన ప్రకారంగా మా అమ్మగారికి దేవుడు వాగ్దానం చేశారు దేవునికి స్తోత్రం రెండు పదిహేడు ఒక మాట చెప్పబడింది అంచి దినములో మనుషులందర పైన నా ఆత్మని ఆ వాగ్దానం మామగారి

గట్టిగాలలో చెప్దాం గట్టిగా చెప్తాం చెప్దాం ఈ వాగ్దానం ఈ పిల్లలో నెరవేరాలి ఈ వాగ్దానం మీ కుటుంబంలో నెరవేరాలి ఈ వాగ్దానము మీ దేశంలో నెరవేరాలి ఈ వాగ్దానము మీకు ఊరిలో నెరవేరాలి ఈ వాగ్దానము మనకి కావాలంటే ఈ చివరి దినలో పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరిస్తాను వాగ్దానం చేసినట్టుగా మనం అనుదినము ఎడతగగా దేవుని నామమున పరిశుద్ధాత్మ కుమరింపు మన పిల్లలకి మన కుటుంబం అడిగినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కుమరిచినప్పుడు నీ పరిస్థితులు మారుతాయి నీ జీవితం మారు నీకు పిల్లల భవిష్యత్తు మారిపోతుంది దేవునికి స్తోత్రం నీ నీ పిల్లల భవిష్యత్తులో పిల్లల క్రమశిక్షణ లేకపోతే నీకు ఇంటిలో క్రమశిక్షణ లేకపోతే ఒక భర్త మారకపోతే నీ భార్య మారకపోతే ఎవరైనా మారని స్థితిలో ఉంటే నీవు పరిశుద్ధాత్మ పొందుకుంటే నీ ద్వారా నువ్వు చేసే పరిశుద్ధాత్మ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేసే వాడిని గడ్డిగా కొట్టి కొట్టి దేవునమ్మ పడతాం ప్రిలారా ఈ యొక్క ప్రార్థనతో మా అమ్మగారు ఈ వాగ్దానం అడ్డుకుని ప్రార్థన చేస్తారు దేవా నీ ఆత్మని కొమ్మరిచాయా నీ పరిస్థితి ఆత్మని కొమ్మరిచా నేను తిడుతూ ఉండేవాణ్ణి మనుషులు తిడుతూ ఉండేవాణి నేను అన్ని అందరినీ నమ్ముతూ ఉండవాణి గుళ్ళుకి వెళ్తుండేవాణి ఏయో చేస్తూ ఉండేవాణి ఏయో బైకర్ని ఎవరో మార్చలేకపోయారు నా పరిస్థితిని ఎవరు కూడా నా జీవితాన్ని మార్చలేకపోయారు ఒకవేళ నువ్వు అనుకొచ్చు నా పిల్లల్ని ఎవరు మారుస్తారని ఒకవేళ అనుకొచ్చు నా భర్తను ఎవరు మారుస్తారని ఒకవేళ నువ్వు చిందిస్తున్నావేమో ఎవరు నా కుటుంబానికి ఆదరంగ ఉంటారు ఎవరు నా కుటుంబాన్ని మారుతారు ఎవరు నా భర్తను మారుతారు ఎవరు నా పిల్లలను మారుతారు ఎవరు నా భార్యని మారుతారు ఎవరు ఈ పరిస్థితిని మారుతాను ఆలోచిస్తున్నావు నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి స్వాధీనం అవుతే మార్పులు నీ కుటుంబంలో మొదలవుతాయి మార్పులు నీ ఇంటిలో మొదలవుతాయి మార్పులు మీ పిల్లల్లో మొదలవుతాయి మార్పులు మీ గ్రామంలో మొదలవుతాయి మార్పులు మీ సంగమంలో మొదలవుతాయి పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయన ఇచ్చి జీవాత్మను పొందుకుంటే నీవు దేవుని కొరకు బ్రతుకుతావు నీ కుటుంబం దేవుని కొరకు బ్రతుకుతాది నీ పిల్లలు దేవుని కొరకు బ్రతుకుతారు మీరు దేవుని కొరకు బ్రతుకుతారు దేవుడు జీవాత్మని పొందుకున్నప్పటికట్టిగా చెప్పంట్ల కొట్టి దేవుని మరదం దేవుడు ఇచ్చి జీవాత్మ మనం పొందుకోవాలి ప్రిల్లారా ఆయన ఇచ్చి పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి ఈ ఈ వాగ్దానం పట్టుకుని మమ్మగారు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు ప్రార్థన చేసుకు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దేవుడు గొప్ప అద్భుతం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాన్ని పట్టుకున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవచనం ద్వారా దేవజనులని తమస్కర చేత నా జీవితాన్ని ఆ దినమైన ఒక గ్రామంలో మార్చబడింది ఆ దినమన దేవుని పిలుపుని పొందుకున్నాను ప్రిలారా ప్రిలారా ఎప్పుడైతే దేవుని పిలుపు పొందుకున్నానో దేవుని వాక్యము చెప్తున్న ఎవరైనా ఉంటే వాడు నూతన సృష్టి అని ప్రియారా పరిశుద్ధాత్మ కలిగిన నీవు క్రిస్తుని కలిగిన నీవు నీవు జీవితం అంతా కూడా నూతనంగా జీవితం కలిగి ఉండాలి ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ఉండాలి ఆత్మ పరిశుద్ధాత్మ సంబంధమైన జీవితంతో నువ్వు గడపాలి ఆత్మానుసారమైన జీవితంతో నువ్వు గడపాలి అది దేవుని చిత్తము అది దేవుని ఉద్దేశము హలలు చెప్దాం గట్టిగా కూడా ఇంకా గట్టిగాలలు చెప్తాం ఇంకా గట్టిగా చెప్దాం ప్రిలరా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినమైన మా అమ్మగారికి వాగ్దానం చేస్తున్నది అది నా జీవితంలో నెరవేరింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒక దినమున నేను ఒంటరిగా కూర్చుని అట్లాగా మోకరించి హలలుయా స్తోత్రం స్థుతి అని చెప్తుండగా ఎవరు మరి ఎవరు లేని స్థితిలో నేను ఒక్కడే ఉన్నాను అక్కడ ఆ నేను ఒక్కడే ప్రార్థిస్తూ దేవుని స్థుతిస్తుండగా మరి నాకు జీవితంలో అపూస్సులు కానీ మరి రెండులో పలికినట్టుగా అదే విధమైన అనుభవంలో నేను ఎదుగుతున్నాను అక్కడ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నా పైకి రావడం మొదలుపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత నేను అన్ని భాషలతో మాటలు మొదలు పెట్టాం ప్రియలరా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత అన్ని భాషలు మాట్లాడతాం ఆ భాషలో మాట్లాడుతాం బలమైన పరిశుద్ధాత్మ ఇస్తాడు అక్కడితోనే పరిశుద్ధాత్మడు సరిపెట్టాడు నీ జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేవాడు గట్టిగా చెప్పండి కొట్టే మేమ పడతాం అల పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నిన్నేదో భాషలో మాట్లాడించి వెళ్ళిపోయేవాడు కాదైనా నీవు నీద నిలిచి ఉండేవాడు నీవు ఆయన ముందు నిలిచి ఉంటే ఆయన నీ ముందు నిలిచి ఉంటాడు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ నీ నిలిచినప్పుడు నువ్వు ఫలిస్తావు నీ కుటుంబం పలిస్తుంది నీ ప్రార్థన ఫలిస్తుంది నువ్వు చేసే ప్రతి ఒక్కటి ఫలిస్తుంది నువ్వు అడిగే ప్రతిదీ దేశ నామాలు అడిగినది ఆయన అంగీకరిస్తాడు ప్రియరా మనము దేవుని ఆత్మ చేత దేవుని పరిశుద్ధాత్మ చేత ఆయన ఆత్మలో మనం నూతన పరిశుద్ధాత్మ చేత నూతన మనసు ధరించుకోవాలి పరిశుద్ధాత్మ చేత మనము నూతన స్వభావం ధరించుకోవాలి పరిశుద్ధాత్మ చేత మన జీవితాన్ని నూతనంగా కట్టుకోవాలి గట్టిగా చెప్దాం ఇంకా గట్టిగా లేదు చెప్దాం హలలుయా ఆ దిన మన పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితానికి వచ్చినప్పుడు దేవుడు దర్శనాలు చెప్పడం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రం హలలుయా ప్రియులందరూ ఇట్లా వినండి చూడండి నేను రోడ్ల మీద పడుకుంటూ ఉండేవాడిని నేను రోడ్ల మీద పడుకుంటూ రోడ్ల మీద తాగుతూ ఉండేవాడిని జైల్లో పట్టబడ్డాను జైల్లో గడిపే నేను తాగుబోతుండి దేవుని దూషిస్తూ ఉండేవాడిని దేవుణ్ణి తిడుతూ ఉండేవాణి క్రైస్తువులతో చెప్పేవాడిని దేవుడు లేడని చెప్పేవాణి యస్సుక్రీస్తు లేడని చెప్పేవాడిని లేకపోతే గుళ్ళికెళ్ళి బొట్టులు పెట్టుకునేవాడిని ఎన్నెన్నో భయంకరమైన పనులు చేస్తూ ఉండేవాణి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత పట్టబడ్డానో నా జీవితంలో నూతనముగా నిజమైన మార్పులు కలిగించాడు తండ్రి దేవుడు గట్టిగా చెప్పగట్టి మాయమడతాం నీవు పరిశుద్ధాత్మని పొందుకుంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మని కలిగి ఉంటే నీవు నీ జీవితము నూతనం గట్టిగా మేము చెప్తాం గట్టిగా ఆమె చెప్దాం నీవు నూతనం అవుతావు నీ కుటుంబం పరిస్థితులు మారుతాయి నీ జీవితం మారిపోతుంది ప్రియలరా నేను ఏ చదువు లేకుండా ఏ జ్ఞానం లేకుండా జ్ఞాపశక్తి లేకుండా మరి చదువు లేకుండా ఉండేవాణ్ణి ఆ పరిస్థితిలో జీవించి ఉండేవాడిని ఒక దినమైన పరిశుద్ధాత్మదేవుడు నా పైకి వచ్చినప్పుడు ఈ వాగ్దానం చెప్పినట్టుగా నా జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు కలను చూపించడం మొదలుపెట్టారు దర్శనాలు చూపించడం మొదలుపెట్టారు ఈ దర్శనాలు ఎటువంటి అంటే ప్రియలారా ఈ వాగ్దానం చెప్పినట్టుగా ఆయన వాగ్దానం చెప్తున్నప్పుడు పురుషుల కార్యములు ఒకటి ఎనిమిదిలో ఒక మాట ఉన్నది త్వరగా చదువుతారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏమవుతుందో చూద్దారు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనుషులు స్వభావం మారుతుంది దేవుడు నీలో ఉన్నప్పుడు నీ పరిస్థితులు మారిపోతాయి పరిశుద్ధాత్మడు నీలో ఉన్నప్పుడు నీకు క్రియలు మారిపోతాయి దేవుడు నీలో ఉన్నప్పుడు నీ హృదయము మారిపోతుంది నీ తలంపలు మారిపోతాయి నీ ఆలోచనలు మారిపోతాయి అన్ని దేవుని సంబంధంగా ఉంటాయి చూడండి అపూర్షుల కార్యము ఒకటి ఎనిమిదిలో ఒక మాట ఉన్నది ఆయనను అప్పుడు పరిశుద్ధాత్మ చదువుతారు ఎవరైనా గట్టిగా ఆయనను మీద మీరు శక్తి నందుతురు గనుక మీరు యూదయా సమరయా భూమి వరకు నాకు ఉందరని వారితో చెప్పిన గట్టిగా కొట్టి దేవుని మనం పర్థాం గట్టిగా చెప్పండి కొట్టి మైమా ఇది నీ పిల్లలు నెరవేరాలంటే నువ్వు దేవుని అడగాలి ఇది నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వు పరిశుద్ధ ఆత్మ చేత పటబడాలి గట్టిగా ఆమె చెప్పాలి ఇంకా గట్టిగా ఆమె చెప్పాలి ఇంకా గట్టిగా ఆమె చెప్పాలి పిల్లరా మీ జీవితంలో ఏమి జరిగిందో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలోకి రాగా దేవుని ఆత్మ చేత ఆత్మల కొడుకు భారంతో నింపబడ్డాను ప్రజల కొడుకు భారంతో నింపబడ్డాను నా హృదయంలో దేవుని కార్యాల మొదలైనాయి నా జీవితంలో నూతన కార్యాలు మొదలైనాయి నా తలంపులో దేవుడు నూతన కార్యాలు చేయడం మొదలు పెట్టాడు దర్శనాలు ఇవ్వడం మొదలు పెట్టాడైనా అనేక మరి దేవుని మాటలు చెప్తున్నారైనా ఎన్నెన్నో కార్యాలు చేసినాడైనా నాకు స్వభావాన్ని పరిపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుడు మార్చేశారు దేవునికి గట్టిగాల చెప్దాం ఇంకా గట్టిగాల చెప్దాం హలూయా పరిశుద్ధ ఆత్మ దేవుడు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో పరిపూర్ణమైన స్వతంత్రం నేను అనుభవించాను చూడండి గల తిలుగు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం మొదటి మాట చూద్దాము ఐదు ఐదో అధ్యాయం ఒకటి చూద్దాము ఈ స్వతంత్రము అనుగ్రహించి మనలను స్వతంత్రంగా చేసినాడు గట్టిగా ఆమె చెప్పండి గట్టిగా మేము చెప్పండి నీవు క్రీస్తుని కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నప్పుడు నీ బంధకాలు తెగిపోతాయి గట్టిగా మేము చెప్పాలా నీ ఉన్న బంధకాలు తెగిపోతాయి నీ కుటుంబంలో ఉన్న బంధకాలు తెగిపోతాయి నీ పరిస్థితుల్లో ఉన్న బంధగాలు తెగిపోతాయి నీ తలంపులో ఉన్న బంధకాలు తెగిపోతాయి నీ జీవితంలో అడ్డుకున్న బంధకాలు తెగిపోతాయి ఈ పరిశుద్ధాత్మ దేవుడి వలన యేసు క్రీస్తు కలిగి ఉండడం వలన స్వతంత్రము నీకు అనుగరించబడుతుంది పరిపూర్ణమైన స్వతంత్రము నీ ఇంటికి వస్తుంది నీటిలో నీ కుటుంబంలో దేవుని స్వతంత్రము చూడాలంటే దేవుని ఆత్మతో నింపబడండి గట్టిగా మేము చెప్పాలా గట్టిగా మేము చెప్పాలా இங்க கட்டி செப்பாலே నీ ఇంటిలో స్వతంత్రం చూడాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడైతే దేవుని ఆత్మ ఉన్నదో అక్కడ స్వతంత్రం ఉన్నదంట దేవుని వాక్యం చెప్తుంది గట్టిగా చెప్పడలే కొట్టి ఇంకా గట్టిగా చెప్పడలే కొట్టి ఇంకా గట్టిగా చెప్పడగొట్టి కొట్టి నీ ఇంటిలో స్వతంత్రం కావాలంటే దేవుని ఆత్మ నీకు కావాలి నీ పిల్లలకి స్వతంత్రం కావాలంటే దేవుని ఆత్మ నీకు కావాలి నీ కుటుంబంలో స్వతంత్రం కావాలంటే దేవుని ఆత్మ మీకు కావాలి చివరి దినములలో అంచె దినములలో మనుషులందరి పైన నా ఆత్మని కుమ్మరు వాగ్దానం చేసిన దేవుడు ఈ వాగ్దానాన్ని ఈ చివరి నీ కుటుంబము ఈ పరిస్థితిలోని ఈ పండుగ పాపములోని ఈ లోక సంబంధమైన ఇంటిలో ఉంటే నువ్వు ఊరికనే చూడడానికి కాదు దేవుడిని పట్టుకుంటా నువ్వు ప్రార్థించినప్పుడు ఈ వాగ్దానం పట్టుకుని నీ ఆత్మ కావాలి నీ ఆత్మ కుమార్చండి నీ ఆత్మతో మమ్మ నింపనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వతంత్రము ప్రతి ఒక్కరికి నీ ఇంటిలో ఇవ్వబోతున్నాడు ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుని స్వతంత్రం అనిపిస్తారు నాన్నగారు ఒక గ్యాంగ్ లీడర్గా ఉండేవాడు మా చెల్లి భయంకరమైన రోగంతో ఒక డిప్రెషన్తో ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ ఉండేది ఇక్కడ స్వతంత్రం లేకుండా మేము జీవించాము దేవుని స్వతంత్రం లేకుండా నేను ఉన్నాను మా అన్న పందకాలన్నారు మా నాన్నగారు దేవుడిని నమ్మకుండా ఆయన ఈ కుటుంబం అంతా కూడా బందకున్నారు అయితే ఒక వాగ్దానము దేవుడు మా కుటుంబాన్ని మార్చేస్తాడు గట్టిగా చెప్పట్లు కొట్టి మాయమ ఒక వాగ్దానం దేవుడు మా కుటుంబాన్ని మార్చేస్తాడు ఏ మనుషుడు మార్చలేదు ఏక నామము మార్చలేదు ఏక బలము మార్చలేదు ఏక క్రియలు మార్చలేదు కానీ కేవలం అద్భుతాలు మేము చూసాము గట్టిగా చెప్పడలు కొట్టి దేవుని పడతాం ఇంకా గట్టిగా హలలుయా దేవుని ఆత్మ సంబంధముగా మన కుటుంబంలో దేవుని ఆత్మ కలిగి ఉంటే నీ పిల్లలు మారిపోతారు నీ కుటుంబం మారిపోతుంది హలలుయా దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ఈ విధమైన మార్పులు నా జీవితంలో దేవుడు కలిగించాడు దేవునికి రామాను మామ కలుగునగాక హలో లూయా మా అమ్మగారు దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు మా పిల్లల పని నీ ఆత్మ కుమార్చునయ్యా నా పిల్లల పని నీ ఆత్మను కుమరిచిన ఏదో చేయమని ప్రార్థించు నా పిల్లని ఇంజనీర్ చేయ లేదా డాక్టర్ని చేయబ్రవా అది చేయని బ్ర దేవా నీ ఆత్మను కుమరిచు నీ ఆత్మ మాకు కావాలి నీ పరిశుద్ధ ఆత్మ మాకు కావాలి నీ ఆత్మ మా పిల్లల పైన కావాలి నీ ఆత్మతో మేము పట్టబడాలి నీ ఆత్మతో మేము సేవ చేయాలి నీ కొరకు మేము బ్రతకాలి అని దేవుని వాక్యం చెప్తుంది పిల్లారా నేను జీవాత్మను పంపించినప్పుడు మీరు బ్రతుకుతున్న చెప్పాడు దేవుడు నీవు దేవుని కొరకు బ్రతకాలి నీ కుటుంబం దేవుని కొరకు బ్రతకాలి నీ పిల్లలు దేవుని కొరకు బ్రతకాలి నీ జీవితం దేవుని కొరకే ఉండాలంటే ఇది ఒకటే దేవుని ఆత్మ వల్లే కలుగుతుంది నా జీవితంలో ఎన్నో చేయాలని కలుగునా కానీ ఒక్క రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకున్నప్పుడు ఆ రాత్రి వేళ నా జీవితాన్ని దేవా ఈ దినం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆ రాత్రి చెప్పాను దేవా ఈ దినం నుంచి నేను చనిపోయే వరకు నీ సేవ చేస్తానని తీర్మానం చేసుకున్నాను నేను బ్రతుకున్నంత కాలమని నామం ప్రకటిస్తాను నేను జీవించినంత కాలం నాకున్న అలవాట్లు తాగుడు వ్యభిచారం మందు ఇక సిగరెట్లు ఏమైనా కరే అన్నీ కూడా ఒక రాత్రి వేళ నేను విడిపించబడ్డాను అది నిజమైన స్వతంత్రం యేసు క్రీస్తులో గట్టిగా చెప్పండి గొట్టి మాయమ పడ్డా అటువంటి స్వతంత్రం అనుభవించాలంటే పరిపూర్ణముగా యేసు క్రీస్తు ఇచ్చే స్వతంత్రములో నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి హలలుయా హలలుయా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినమైన నా జీవితం మార్చినప్పుడు దేవుడి కార్యాలు మొదలైన ప్రియులారా ఈ అపో ఈ కపోస్సుల కార్యం ఒకటి ఎనిమిదిలో చెప్పినట్టుగా దేవుడు వాగ్దానం ఇచ్చాడు నిన్ను ప్రపంచ దేశాలకు తీసుకెళ్తాను హలలుయా దేవుని వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుంది గట్టిగా నమ్మిన వారు ఆమెను చెప్పండి ఇంకా ఆమెను చెప్పాలి హలలుయా చూడండి ప్రియులారా ఇక్కడ ఎన్ని దేశాలు రాయపడినాయి అపోసుల కార్యంలో ఒకటి ఎనిమిదిలో ఏమంది ఏం రాయపడినాయి ఎరుషలేములో జూడియా సమరయా ఇక్కడ భూదింగ తన వరకు సాక్షులుగా ఉంటా అన్నారు దేవునికి స్తోత్రం Hallelujah. నేను పుట్టిన ఒక చిన్న గ్రామంలో ఏదో చిన్న పల్లెటూరులో పుట్టాను అట్లా అక్కడ నుంచి తణుకుపట్నంకి వచ్చాను ఆ తణుకు పట్నం గ్యాంగ్గా రౌడీ రీడ్ రౌడీ షిటర్గా ఒక భయంకర పనులు చేస్తుంటూ భయంకరంగా కొడుతూ దొంగతనాలు చేస్తూ మోసం చేస్తూ అబద్ధాలు చేస్తూ ఇట్లాగా పాపంలో జీవిస్తూ ఉండే నన్ను పరిశుద్ధ ఆత్మదేవుడు పట్టుకున్న తర్వాత ప్రియులారా నా జీవితం మారిపోయింది నా పరిస్థితిని మార్చాడు నాకు నాకు భాష మార్చేసాడు దేవుడు అంతేకాకుండా నాకు భవిష్యత్తుని ఆస్వాన దేవుడు నాకు మంచి బార్య ఇచ్చాడు నన్ను భారతదేశం నుంచి వేరే దేశం తీసుకుపోయిన అక్కడి నుంచి సువార్త ప్రకటించడానికి ఎన్నెన్నో దేశాలు చెప్తూ ఇప్పటి వరకు ముప్పై దేశాల్లో దేవుని ప్రకటించారు దేవుని కృప వల్ల వల్లలుయా అది దేవుని ఆత్మ వల్లే జరుగుతుంది అది ఒక మనిషి రోడ్డు మీద పడుకునేవాడు ఈ దినమున ముప్పై దేశాలు తిరిగి దేవుని నామను ప్రకటిస్తున్నాడంటే అది మనిషి వల్ల జరిగేది కాదు అది అది పరిశుద్ధ దేవుని పొందుకోవడం వలనే ఆ చివరి దినాల్లో దేవుని ఆత్మ కుమ్మరిస్తారని ఆ వాగ్దానం నెరవేరడం వల్లనే జరిగింది హల యా ఫ్రీలారా నీ పిల్లల కొరకు నువ్వు అడగాలి నీ ఆత్మ మాకు కావాలయా నీ పరిశుద్ధ ఆత్మ మా కుటుంబంలో కావాలి నీ ఆత్మ దేవుని ఆత్మతో నీ పిల్లలు ఆశ్రయించబడాలి గట్టిగా చెప్పడలే కొట్ట మే దేవుని ఆత్మ చేతను ఆశ్రయించబడాలి దేవుని ఆత్మచేతని పిల్లలు ఆశ్రయించబడాలి దేవుని ఆత్మచ్యత మీరు ఆశ్రయించబడాలి దేవునికి స్తోత్రం చూడండి ప్రియారు యోహాను స్వాత చూడండి మూడో అధ్యయము ముప్పై నాలుగు ఒక మాట చూద్దాం త్వరగా చూద్దాం యోహాను శ్వాత మూడో అధ్యాయం ముప్పై నాలుగు ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు ఏలగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పలుకును చూడండి ప్రియారా దేవుని ఆత్మ ఎలా ఉంటుంది అంట కొరత లేకుండా గట్టిగా చెప్పండి చెప్పండి కొరత లేకుండా ఇంకా గట్టిగా చెప్పాలి ఇంకా ఇంకా గట్టిగా కొరత లేకుండా పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో నుంచి ఉంటాడు దేవునికి సూత్ర అది నమ్మాలి మనం పరిశుద్ధాత్మ దేవుడు కొరత లేకుండా నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో కొరత లేకుండా దేవుని గుణలక్షణాలు ఉంటాయి గట్టిగా మేము చెప్పండి నీ జీవితంలో పరిశుద్ధాత్మడు కొరత లేకుండా నిలిచి ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆత్మ ఫలములు కలిగి ఉండవు కొరత లేకుండా కొరత లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు నీలో ప్రవచనాలు ఉంటాయి నీలో దర్శనాలు ఉంటాయి నీలో దేవుని సంబంధమైన క్రియలు ఉంటాయి నువ్వు దేవుని సంబంధమైన దర్శనములు కలలు అనుభవిస్తావు దేవుని సంబంధమైన అనుభవిస్తావు హలోలు ఏ చెప్తాం గట్టిగా ఇంకా గట్టిగా చెప్దాం హలలుయా దేవనామాన్ని మహిమ కలిగిన గాక ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో ఉన్నప్పుడు మనము శరీరానుసారమైన మనసును చంపివేస్తాం గట్టిగా మేము చెప్పండి ఇంకా గట్టిగా ఆమె చెప్పాలి హలలుయా ప్రిలారా పరిశుద్ధాత్మ దేవుడిని పరిపాలించాలి పరిశుద్ధాత్మ నీ కుటుంబాన్ని పరిపాలించాలి పరిశుద్ధాత్మదేవుడి నీ పైకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు నీ శరీరానుసారమైన మనస్సు మరణం అవుతుంది గట్టిగా ఆమె చెప్తాం ఈ శరీరానుసరమైన మనస్సు మరణం అవుతే దేవుని సంబంధం ఉంటాయి దేవుని క్రియలో చూస్తావు దేవుని కొరకు చూస్తావు పైనుంచి ఒట్టి వాటిని వెదుగుతావు నువ్వు పైనుంచి వచ్చే ప్రతిదాని గురించి చూస్తావు నువ్వు పరిశుద్ధాత్మడు ఏమిస్తున్నాడు చూస్తావు దేవుని ఆత్మ ఏమి చెప్తుందో అదే చేయాలను చూస్తావు దేవుని చిత్తాన్ని చూస్తావు దేవుని రాజ్యాన్ని వెతుకుతావు దేవుని నీతిని వెతుకుతావు దేవునికి సమాధానం వెతుకుతావు దేవునికి ఆత్మ ఫలాలు కలిగి ఉంటావు ఆత్మ ఫలములతో నీ జీవితం ఫలిస్తుంది పరిశుద్ధాత్మ నిలిచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పరిపూర్ణంగా నీళ్ళు నిలిచి ఉంటే దేవుని యొక్క ఆత్మ క్రియలో నీళ్ళు ఉంటాయి ఆత్మ ఆత్మానుసారమైన జీవము నీలో ఉంటుంది హలలుయు చెప్తాం చూడండి మీకు సమయం అప్పుడు రోమిలుగా వస్తే పెద్దగా చదువుకోండి ఇప్పటికది ఆత్మానుసారమైన మనసు అది శరీరానుసారణ మనసు గురించి మాట్లాడుతుంది ప్రియలారా ఈ ఆత్మ సంబంధమైన మనసు మనకి కావాలి ఆత్మానుసారమైన మనసు మనకి జీవం అంటే గట్టిగా చెప్పట్లు కొట్టి పడతాం హలలుయ్యా ఇంకా గట్టిగా గట్టిగా చెప్పట్లు కొట్టింది చూడండి ప్రియలారా ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమైన గట్టిగా ఆమె చెప్పండి ఇంకా గట్టిగా ఆమె చెప్పండి ఈ జీవము ఎవరి కొరకు యేసు క్రీస్తు కొరకు ఈ జీవము దేవుని కొరకు ప్రియారా ఈ తొంభై ఏడు సంవత్సరం నుంచి దేవుని సువార్తను ప్రకటిస్తూ వస్తున్నాను దేవుని సువార్తను గ్రామాల్లో ప్రకటిస్తున్నాను దేశంలో ప్రకటిస్తున్నాను దేవునికి జీవము కలిగిన నేను జీవాత్మను పెట్టినప్పుడు మీరు బ్రతుకుదురు వాగ్దానం ఇచ్చిన ప్రియారా నీవు దేవుని కొరకే బ్రతుకుతావు నీ జీవమంతా కూడా దేవుని కలుగునీ నువ్వెప్పుడు ఆరాధిస్తుంటావు దేవుని నువ్వెప్పుడు దేవుని శుద్ధిస్తూ ఉంటావు నువ్వెప్పుడు దేవుని నామాన్ని మహిమపరిచేవాడిగా ఉంటావు ప్రభునామాన్ని మైమ కలుగునిగా కా గట్టిగా గడ్డిగలలు చెప్దాం గడ్డిగలలో చెప్దాం హల చూడండి పరిశుద్ధాత్మను రాగా ఇంకా మనమేం చూస్తామో మన చూడండి ఎజకేలో ముప్పై ఆరో అధ్యాయంలో చూద్దాము ఇంకొక మాట చూద్దాము దేవుని ఆత్మ మన పీకి వచ్చినప్పుడు మన జీవితంలో ఉన్నప్పుడు ఏ విధమైన మనకి క్రియలు చేస్తామో ఇక్కడ చూడండి ఇరవై ఏడులో చూద్దాం ఇరవై ఏడు నా ఆత్మను అక్కడి నుంచి చదువుతారు అక్కడ సరే ఇరవై నుంచి చదువుతారు ఇరవై ఇరవై ఆరుని చదువుతారు మైక్ పెట్టుకోండి అలా లూయా చదవండి నూతన ఉదయం మీకు ఇచ్చేద్దును నూతన శవా మీకు కలిగించేసద్దును గుండె మీలోంటి తీసివేసి మాంసం గుండె తీసివేదను నా ఆత్మను మీద నుంచి నా కట్టడలను అనుసరించి వారిగా నా విధులను గైకోను మేము చేసేదను గట్టిగా చెప్దాం గట్టిగాలలో చెప్దాం ప్రిల్లారా దేవుని ఆత్మ నీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుని నీలో నుంచి ఉంటే ఆయన కట్టడలను ఆయన విధులను ఆయన ఆజ్ఞలను ఆయన చెప్పిన మాటలను ఆయన చిత్తాన్ని అనుసరిస్తారు ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వారే చేయగలుగుతారు గట్టిగా లేలో చెప్దాం గట్టిగా లేలో చెప్దాం గట్టిగా అలలో చెప్దాం ఈ శరీరానుసారమైన మనసు మరణించినప్పుడు ఆత్మానుసారమైన మనసు వచ్చినప్పుడు ఆయన కట్టడలకు లోబడతావు ఆయన విధులకు లోపడతావు ఆయన ఆచ్యలకు లోపెడతావు ఆయన ఆత్మానుసారంగా ఆత్మ ఫలములు కలిగి ఆత్మానుసారంగా నీ జీవించగలుగుతావు శరీరానుసారమైన మనసుని నువ్వు సులువ వేస్తావు శరీరానుసారమైన జీవితాన్ని నువ్వు మరణం చేస్తావు నువ్వు దేవుని కొరకు జీవించినప్పుడు ఆయనకి లోపడిపోతారు దేవుని ఆత్మచేత చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారు గట్టిగా గట్టిగా కొట్టి దేవుని నువ్వు దేవుని 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 సొత్తుగా వారిగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధాత్మచ్యత నడిపించబడాలి జీవితం దేవుని ఆత్మహ్యత నడిపించబడాలి నీ కుటుంబం ఆత్మానుసారంగా కట్టబడాలి నీ పరిస్థితి ఆత్మానుసారంగా ఉండాలి నీ నడవడిక దేవుని ఆత్మానుసారంగా ఉండాలి నీకు పరిస్థితులను ఇక్కడ పరిశుద్ధాత్మ పూర్ణంగా ఉన్నప్పుడే అప్పుడు దేవుని కుమారులుగా మనం పిలబడతాం అప్పుడు దేవుని పిల్లలుగా మనం ఈ పరిశుద్ధాత్మ కలిగి దేవుని కలిగి యేసు క్రీస్తు వారి నీలో నిలిచి ఉన్నప్పుడు ఆయన నీలో నిలిచి ఉంటే అప్పుడు నువ్వు ఫలిస్తావు అనే వాగ్దానం చెప్పినట్టుగా వ్యవహార పద్నాలుగా చెప్పినట్టుగా ప్రియుల అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు గట్టిగా మేము చెప్తాం నీవు ఫలిస్తావు నీ ఆత్మానుసారమైన జీవితం ఫలిస్తుంది నీకు ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది దీర్ఘసాధం ఉంటుంది దయాలత్వం ఉంటుంది మంచితనం ఉంటుంది విశ్వాసం ఉంటుంది నిరీక్షణ ఉంటుంది దేవుని కృప ఉంటుంది దేవుని కాపుదలు ఉంటుంది దేవుని ప్రేమ ఉంటుంది దేవుని యొక్క కృపా క్షేమం వెంబడి ఉంటాయి నీ గిన్నె నిండి పరులుతుంది దేవుని ఆశీర్దను కలిగి ఉంటావు దేవుని నామను ముర్రపెట్టగా దేవునికి యొక్క క్రియలు అనుభవిస్తావు ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని మా గొప్ప కార్యం చూస్తావు అది దేవుని ఆత్మ కలిగి ఉన్నవాళ్ళే మనం ఆత్మానుసారం ఉన్నప్పుడే ఈ దేవుని క్రియలు చూస్తాం గట్టిగా చెప్దాం హలలుయాలుయా క్రియారా దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏమైపోతాం మనం గడ్డిగా గట్టిగా చెప్దాం అని లోపడిపోతాం దేవునికి లోపడిపోతాం పరిశుద్ధాత్మకి లోపడిపోతాం వాక్యానికి లోపడిపోతాం దేవునికి క్రీలకు లోబడిపోతాం దేవునికి సంఘటన లోబడిపోతాం దేవుని వాకుకు లోపడిపోతాం దేవునికి పరిపూర్ణంగా లోపడతాం ఎప్పుడంటే పరిశుద్ధాత్మ మీద నిలిచున్నప్పుడు ఆయన ఆత్మ మీద ఉన్నప్పుడు ఆయన పంపించి జీవాత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు దేవుని కొరకే బ్రతుకుతావు హలలు యా నీ శరీరానుసారమైన జీవం మరణం అయిపోతుంది అప్పుడు ఆత్మానుసారమైన జీవమే అనే గట్టిగా చెప్పట్ల కొట్టి భయమతావు పిల్లల నీకు పరిశుద్ధ దేవుడు అవసరం అనేది చూడండి చాలా మందికి ఏదో పరిశుద్ధాత్మ పొందుకున్నావు భాషలు మాట్లాడుతున్నాం అయిపోయింది కాదు ప్రియలారా నీలో పరిపూర్ణంగా మార్పు ఉండాలి నీవు పరిపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి నీ పరిపూర్ణ విశ్వాసము కలిగి ఉండాలి నువ్వు పరిపూర్ణ దేవునితో సహవాసము కలిగి ఉండాలి గట్టిగాలలో చెప్దాం అందరు వెనకాల ముందు అందరు గట్టిగా హలలుయా హలలుయా ఈ దేవుడి వాగ్దానాలు మన జీవితంలో నిన్ను కట్టేలాగున్నాయి హలలుయా చూడండి మరి ఇంకొక మాట చూద్దాం ఇక్కడ మరి మొదటి యోహాను రెండో అధ్యాయం ఇరవై ఏడులో ఒక మాట ఉంది త్వరగా చదువుదాం మొదటి యోహాను రెండు ఇరవై ఏడులో ఇంకొక మాట ఉంది ఈ పరిశుద్ధాత్మ దేవుడు రావడం వలన ఈ పరిశుద్ధాత్మ కలిగి ఉంటే మనం ఏ విధంగా ఆశ్రయించబడతాం చదువుతారు మైకున్న వారు అయితే ఆయన వలన ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు పొందిన అభిషేకం గట్టిగా అలలో చెప్దాం గట్టిగా అలలే చెప్దాం పంతొమ్మిది వందల తొంభై ఏడులో పొందుకున్న అభిషేకము ఈ దినం వారు కూడా నిలిచినందు ప్రియారా చాలామంది చాలామంది పరిశుద్ధాత్మని పొందుకుంటున్నారు తర్వాత కోల్పోతూ పాపంలో పడిపోతూ ఉంటారు వారు దేవుని నిలబడలేకపోతున్నారు వారు దేవుడు వాక్యములు ఉండలేకపోతున్నారు అడుగులు వెళ్ళిపోతున్నాయి వారు ఎక్కడెక్కడో తొడ్డు పరిశుద్ధాత్మ దేవుడు నీలో నిలిచి ఉంటే పరిపూర్ణంగా ఆయన ఆత్మ నీవు కలిగి ఉన్నప్పుడు ఆ విడవడు ఎన్నటికి విడవడు ఎన్నటికి విడవడు ఎన్నటికి విడవడు ఎన్నటికి విడవడు నిన్ను పరిశుద్ధాత్మను పొందుకుని పరిపూర్ణంగా దేవుని ఆత్మ చేత నిపబడితే అని ఎన్నటికీ కూడా నిన్ను విడవడు హలో యా చదవం చదవండి సిస్టర్ అదే అయితే అయితే ఆయన వలన ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీరు పొందిన అభిషేకం మీలో నిలుచున్నది గనుక మీలో నిలుచున్నది ఆయన ఇచ్చిన అభిషేకం అభిషేకం సత్యమే కాని అబద్ధము కాదు గట్టిగా చెప్పట్ల కొట్టి గట్టిగా చెప్పట్ల కొట్టేయ్ చూడండి దేవుడి అభిషేకం సత్యమే అబద్ధము కాదు హల్లెలూయా ఈ సత్య స్వరూపి పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీ జీవితం అంతా కూడా సత్యముగానే ఉంటుంది దేవునికి స్తోత్రం దేవునాత్మ కలిగిన వారు అబద్ధమాడు హలో లుయా అబద్ధము చెప్పేవారు దేవుని సంబంధులు కారు వారు దేవుని పరిశుద్ధాత్మతో నడిపించబడిన వారు కాదు పిల్లల సచ్యమంగానే ఉంటాం మనం మన జీవితం సక్షమంగానే జీవిస్తాము యథార్థతో ఉంటాం మనము యథార్థంగా సత్యమంగా మనం జీవిస్తుంటాం నీ మీద పరిశుద్ధాత్మ దేవుడు నిలిచి ఉంటే సత్యమలో ఉంటావు గట్టిగా మేము చెప్పండి ఇంకా గట్టిగా ఆమె చెప్పాలి నువ్వు సత్యములో పరిపూర్ణంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద నిలిచి ఉండాలి ఇప్పుడు కూడా హలలుయా చూడండి మతి సువార్త మూడు పదకొండు ఇంకొక మాట చూద్దాం ఇక్కడ మతి సువార్త మూడు పదకొండు త్వరగా చదువుతారు ఎవరైనా వెనుక వచ్చి వాడు చదవండి అదే అయితే నా వెనక వచ్చేవాడు అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పుల మోయటకైనను నేను పాత్రుడను కాను కాను ఆయన పరిశుద్ధాత్మలో ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోను అగ్నితోను నీకు బాప్తిసం ఇచ్చును నీకు బాప్తిసం ఇచ్చును ఆయన చేత హల్లెలూయా గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ పర్దాం గట్టిగా చప్పట్లు కొట్టి మహిమ పర్దాం పిల్లరా ఈ అగ్ని పరిశుద్ధాత్మ దేవ అగ్ని మన జీవితంలో వచ్చినప్పుడు నీ శరీర క్రియలన్నీ కూడా కాలిపోతాయి గట్టిగా ఆమె చెప్పండి ఇంకా గట్టిగా ఆమె చెప్పండి ఊరికి ఆయన అగ్నితో మన బాప్తి ప మనము దేవుని కొరకు మండబడతాం మనము దేవుని ఆత్మతో మండబడతాం ఈ శరీర క్రియని కూడా కాల్చబడిపోతాయి మన జీవితంలో మన జీవితంలో పనికిరానివన్నీ కూడా కాల్చబడిపోతాయి దేవుని కొరకు మనం మండబడతాం ఆయన ఇచ్చి పరిశుద్ధాత్మ అగ్ని మన మీద ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఉంటాం దేవుని ఆత్మ జ్వాలలతో మండబడుతూ ఉంటాం పరిశుద్ధాత్మ జ్వాలలతో మండబడుతూ ఉంటాం ఆ కపురకాలం రెండులో అదే జరిగింది అక్కడ వారు గది మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి వచ్చినప్పుడు వారు అగ్ని జ్వాలతో మండబడ్డారు వారు దేవుని ఆత్మతో మండబడి స్వార్థ ప్రకటిస్తున్నారు దేవుని నామాన ప్రకటిస్తున్నారు దేవుని కొరకు జీవిస్తున్నారు వారి జీవితం మారిపోయింది వారి జీవితం పరిపూర్ణంగా మానైపోయింది మారిపోయింది ప్రిల్ల దేవునికి స్తోత్రం హియు చెప్దాం చూడండి ఇంకొక ఇంకొక మాట చూద్దాం ఎస్యా పదకొండు రెండులో చూద్దాం ఒక మాట దేవుని ఆత్మ రావడం వల్ల ఏమి కలిగి ఉంటాం మనం చూద్దాం ఎస్యా పదకొండు రెండులో ఒక మాట ఉంది

చూడండి దేవుని ఆత్మ కలిగిన వారు ఎట్లా ఉంటారంటే ఈ పరిశుద్ధాత్మ నిజమంగా వారి జీవితంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారంటే వారు జ్ఞాన వివేకములకు ఆధారముగా ఉంటారంట దేవుని స్తోత్రం ఆలోచన ఉంటుంది బలముగా బలము ఆధ ఆత్మ తెలివి యహో ఎడల భయభక్తులు పుట్టించుతుందంట పరిశుద్ధ దేవుడు గట్టిగా చెప్పట్ల కొట్టి దేవుని పడతాం యహో ఎడల భయభక్తులు పుట్టిస్తాడు పరిశుద్ధ దేవుడు దేవుని వాక్యం భయభక్తులు కలుగుతుంటాం మనం దేవుని అంత భయభక్తులు కలిగితేనే మనకి జ్ఞానం పడుతుంది దేవుని మీద భయభతులు కలిగి ఉంటేనే మనం ఆశ్రయించబడతాం దేవుని వాక్యమంత భయభత్తులు కలిగి ఉంటే ఇవన్నీ ఆశ్రించ పరిశుద్ధ ఆత్మ దేవుడి నీలో నిలిచి ఉంటే నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా కలిగి ఉంటాం దేవుని నామాని మామ కలిగిన గాక గట్టిగా ఆమె చెప్దాం నీ జీవితం మారాలంటే నీ బిడ్డల భవిష్యత్తు మారాలంటే నీ పరిశుద్ధి మారాలంటే దేవుని ఆత్మ నీ పైన నిలిచి ఉండాలి గట్టిగా ఆమె చెప్పండి నీ గుణలక్షణాలు మారాలంటే దేవుని ఆత్మ నీలో నిలిచి ఉండాలి చూడండి తర్వాత చదవండి గలతీల ఐదులో మీకు తెలుస్తుంది ఆత్మ బలములు శరీర క్రియలు అన్నీ కూడా పిల్లలు అన్ని కూడా ఆత్మానుసారంగా మన పరిపూర్ణంగా ఆత్మడికి స్వాధీనమైపోయినప్పుడు పూర్తి స్వతంత్రమునికి ఇవ్వబడుతుంది గట్టిగా మేము చెప్పండి హలో లూయా చూడండి లోకా నాలుగు పద్దెనిమిదిలో ఒక మాట చదువుదాం లోకా నాలుగు పద్దెనిమిదిలో ఒక మాట చదువుదాం మనందరూ కూడా లూకా నాలుగు పద్దెనిమిదిలో త్వర త్వరగా చదువుదాం ప్రభు ఆత్మ ప్రభు ఆత్మీద ఉన్నది ఆ మీద ఉన్నది అభిషేకించను కలిగిన వారికి ప్రభువు ప్రభువు నన్ను చెప్దాం గట్టిగాలలో చెప్దాం పిల్లలు ఈ పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చినప్పుడు మనం ఈ విధంగా సాక్షిగా మారిపోతాం నేను చెప్పాను కదీ వరకు నేను ఖైదీగా ఉన్నాను జైల్లో పెట్టబడవాను అదే వెళ్ళి అదే ఖైదీగా ఉన్న నా జీవితంలో అదే జైలుకెళ్ళి తిరిగి రక్షించబడిన తర్వాత దేవుని సువార్త చెప్పడానికి దేవుడు కృప చూపించాడు గట్టిగా చెప్పట్లా కొట్టి దేవుని పడతా అది దేవుని ఆత్మ నిలిచి ఉంటే మనుషులు పరిశుద్ధి మారుతుంది దేవుని ఆత్మ నీవే నిలిచి ఉంటే నీ జీవితం మారిపోతే పరిపూర్ణంగా నీ పరిస్థితులు మారిపోతే పరిపూర్ణంగా నీకు నీకు జీవితం ఉద్దేశాలు మారిపోతాయి నీక స్వభావం మారిపోతుంది నీక క్రీలు మారిపోతుంది ప్రియలమ్ మా కుటుంబం అంతా కూడా దేవుని సేవ చేస్తున్నాయి ఈ రోజున గట్టిగా చెప్పట్లే గట్టిగా కొట్టి గట్టిగా చెప్ప మేము ఏదో ఉద్యోగాలు చేయట్లేదు ఎక్కడో ఉండలేదు లేకపోతే ఏ ఉద్యోగం చేయడం తప్పు కాదు దేవుని చిత్తములు ఉన్నవారు చేస్తారు కానీ ప్రియులరా దేవుని ఆత్మ కొరకు మా అమ్మగారు ఎంతో రోధించారు ఉపవాసాలు ప్రార్థన చేసి కన్నీటితో మా కొరకు మా కుటుంబం కొరకు ఏడుస్తూ ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మా వచ్చినాడు ఈ దినమైన మేము దేవుని స్వార్థలో మా కుటుంబం అలా నడవబడుతుందంటే అది వాగ్దానం నెరవేరింది అంతే వాగ్దానం చెప్తుంది పిల్లరా అంత్య దినములలో మనుషులందరి పైన నాన్న ఆత్మని కుమ్మరుస్తాను గట్టిగా ఆమె చెప్పండి ఇంకా గట్టిగా ఆమెను చెప్పండి ఇంకా గట్టిగా ఆమె చెప్పండి ఈ దేవుని ఆత్మ కుమ్మరిచినప్పుడు నీ జీవితం మారిపోతుంది హల ఊయా ఈ పరిశుద్ధాత్మ దేవుడి నీ జీవితంలోకి వస్తే ఆత్మ ఫలములు కలిగి ఉంటా ఆత్మానుసారమైన జీవితం కలిగి ఉంటావు నీ స్వభావం మారిపోతుంది పరిశుద్ధాత్మ ఫలము కలిగి ఉంటావు పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉంటావు నీ జీవితంలో ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఎన్ని కూడా కలిగి ఉండవు అంటే పరిపూర్ణముగా దేవుని ఆత్మకి స్వాధీనం అయిపోలే మనం గట్టిగాలలో చెప్దాం గట్టిగాలలో చెప్దాం గట్టిగాలలో చెప్దాం ప్రిల్లల పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకి బలంగా రాబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాలను మార్చేబోతుంది నేను నమ్ముతున్నాను ఈ దినం మీ కుటుంబంలో అద్భుతాలు చూడబోతున్నారు ఈ దినమే మీ ఇంటిలో దేవుని క్రియలు చూడబోతున్నారు నువ్వు దేవుని ఆత్మ కొడుకు ఆసక్తితో అదే విధంగా మా కుటుంబంలో ఏ విధంగా ఆగ్దానం గురించి అడిగారో అదే వాగ్దానం కొరికి మనందరం నోరు తెరిసారు దేవుని అగ్నితో నింపబడతారు దేవుడు మీ స్వభావాన్ని మారుతాడు దేవుడు ఆత్మ ఫలములతో నింపబోతున్నాడు కొంతమంది జీవితాలను దేవుడు కొన్ని క్రియలు కాల్చివేయబోతున్నాడు అందరూ కూడా నుంచి ఉందరే ఎవరు అటు ఇటు తిరగరే పరిశుద్ధాత్మ దేవుడి జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడిని జీవితాన్ని దర్శించబోతున్నాడు అందరూ కూడా కొద్ది సమయం ప్రార్థన చేద్దారు అందరూ కూడా ఎవరు మౌనంగా ఉండకూడదు మీ నోళ్ళు తెరవండి దేవా నీ కుమాని దాసుడు కుటుంబంలో చలా బాబా బాబా రాగా రాగా బాంతా బాబా పరలోక తండ్రి మా దేవా ఇప్పుడే ప్రార్థసు తండ్రి దేవా నన్ను పట్టుకున్నట్టుగా వారి కుటుంబాలను పట్టుకోండి ఇప్పుడే ఇప్పుడే పట్టుకోండియా ఇప్పుడే పట్టుకోండియా ఇప్పుడే పట్టుకోండి ప్రతి అందరూ పరిశుద్ధిని పరిశుద్ధ కుమరిచి పరిశుద్ధిని ఆత్మని కుమర్చుని అభిషేకాన్ని కుమ్మరిచిని అభిషేకాన్ని దేవా మనుషులందరపై చివరి దినాల్లో నీ ఆత్మని కుమ్మరుస్తు వాగ్దానం చేసినవిడా ఈ దినాల్లో ఈ పిల్లలకి వారి పిల్లలకి వారి భర్తలకి వారి వివాహంలో వారి జీవితంలో నీ ఆత్మ అవసరమయ్యా కుమరిచి పరిశుద్ధాత్మడ ఆత్మడా పరిశుద్ధాత్మడ నీ పరిశుద్ధ

శరీర క్రియలని కాల్చినప్పుడే 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 పాపము గాక శాపాలు గాక బంధకాలు గాక దురాత్మ గాక కాలిపోవనిగాక ఏసు మరణ సంబంధం క్రియలు కాలిపోవనిగాక దేవా వారి పిల్లలు సేవ చేయటకు వారి పిల్లల పైన దేవుని ఆత్మపుడే దేవుని ఆత్మపుడే వారి కుటుంబాల పైన

அப்படே அக்ரி பரிசு ஆத் அக்ரில பாப்தி சிஸ்தன் அக்ரில பாப்தி பரிசு ஆத் அக்னி அபிஷேகம் அப்படே அகிரே நீ அகிரி தோப்பே நீ அகிரி தோப்பே நீ அகிரி தோப்பே நீ அகிரத்தோ நே நிபேனப்படை निपण पड़े निपण पड़े रा पा 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 परिपूर्ण गा परिपूर्ण मगा शक्कर रा पा फायर अब का फायर अब का फायर अब का फायर 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 अब का अगले पड़े अगले पड़े अगले काजन पड़े वर्षु दांत पड़ा रा पा 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 शक्कर रा पा 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 पड़े బందగాల కాల్చినప్పుడు, కాలిపోవలప్పుడే ఇప్పుడు. కాలిపోవలప్పుడే రబా బా బా రబా. రక్షణ లేకుండా వారి కుటుంబంలో పడుతున్న దురాత్మల కాల్చివేనప్పుడు. కాల్చివేన్ని పరిశుద్ధాత్మడా. రందాల బా షకా బా బా బాబా రగా బా బా రబా బా బా. పరలోక తండ్రి దీవించు నాయనా. దీవించడయా నన్ను ఆశీర్చడిగా వారి పిల్లలను ఆశ్రించడయా నన్ను ఆశీర్చడిగా వారి కుటుంబాలను ఆశ్రయించడయా వారి కుటుంబంలో అందరిని ఆశీర్చడయా మమ్మల్ని ఆశీర్చిగా వారిని ఆశ్రయించిన పరిశుద్ధాత్మడా వారి హృదయ ఇప్పుడే ప్రత్యేక పగిల్ల గుండెని మట్టినప్పుడే తాకండి పరిశుద్ధాత్మడా తాకండి పరిశుద్ధాత్మడా థ్యాంక్ యూ లోడ్ థ్యాంక్ యూ లోడ్ నీ ప్రేమతో నిబండిపుడే నీ ప్రేమతో నిండిపుడే నీ ప్రేమతో నిపుడే ఆత్మ ఫలములతో నిప్పండి ఆత్మ ఫలములతో నిప్పండి పరిశుద్ధాత్మ ఫలములు పరిశుద్ధాత్మ ఫలములు పరిశుద్ధాత్మ ఫలములు పరిశుద్ధాత్మ ఫలములు ఇప్పుడే ఒప్పుడే 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 యేసు నామములో ఆత్మ ఫలములు ఆత్మ ఫలములు ఆత్మ వరములతో నింపడా సందారా బాబా బాబా

జీవాత్మ 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 ఇప్పుడే పాప ఇప్పుడే నీ జీవాత్మ వారిపైన జీవాత్మనే వారి బ్రతకాలయ్యే నీ కొరకు బ్రతకాలయా నీ కొరకు బ్రతకాల తండ్రి లోక నాలుగు పద్దెనిమిదిని వారి మీద ప్రకటిస్తున్నాను దేవుని ఆత్మ మీ పైన ఉన్నదని ప్రకటిస్తున్నాను దేవునాత్మ మీ పిల్లల పైన ఉన్నదని ప్రకటిస్తున్నాను దేవునాత్మ మీ పైన ఉన్నదని ప్రకటిస్తున్నాను మీ చిన్నాంగం పైన మీ పైన మీ పిల్లల పైన దేవునాత్మ మీ పైన ఉన్నదని ప్రకటిస్తున్నాను రా బా శాంత బాబా ఇప్పుడే ముట్టుండయా విడుదల విడుదలప్పుడే 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 ప్రతిగా కాడిని విరగగొట్టండి విరగగొట్టండి కాడిని విరగగొట్టండి కాడిని వారి కుటుంబంలో ఉన్న ప్రతి కాడి విరిగిపోవాలి వారి కుటుంబంలో ప్రతి కాడి విరిగిపోవాలి కాడి విరిగిపో విరిగో అప్పుడే విడుదలప్పుడే 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 ఏ సునాభలో మమ్మల్ని విడిపించినట్టుగా మా కుటుంబాన్ని విడిపించినట్టుగా ఈ కుటుంబాన్ని విడిపించినప్పుడే పరిశుద్ధ ఆత్మడా విడిపించిన పరిశుద్ధ అప్పుడే

మీ పిల్లల పైన మీ జీవితం పైన మీ కుటుంబాల పైన థ్యాంక్ యూ జీదాలు పరిశుద్ధ ఆత్మడా వందరిశుద్ధ ఆత్మడా థ్యాంక్ యూ రెండు చేతుల పైకి చెప్పండి అందరు రెండు చేతుల పైకి చెప్పండి అందరు రెండు చేతుల పైకి చేప చెప్పండి ఏ సైకి సిద్ధి చెప్పండి దేవ వందనాలని చెప్పండి అందరు కూడా పరలోకల్న తండ్రి అయిన దేవుని మాయమపరిచారు పరలోక తండ్రికి మహిమ పడదాం హలు పరలోక తండ్రి మహిమ పరచండి చెప్పండి దేవా వందనాలని చెప్పండి వందనాలు నా బిడ్డలను ముట్టినందుకు నన్ను పుట్టి స్థుతి చెప్పండి అంతే థ్యాంక్ యూ జీ దస్ నీకే స్థుతి మహిమ చెప్తున్నాం తండ్రి నిన్న ఆరాధిస్తున్నాం అయ్యా నిన్ను ఘనపరుస్తున్నాం తండ్రి ఈ దినమన ముట్టినందుకు వందాలు చెప్తాం వారి జీవితాలను కాల్చి ముట్టినందుకు చెప్తాం స్వస్థత స్వస్థతస్తున్నందుకు కొందనాలు శరీర రోగాలను తీసివేసినందుకు కొందనాలు అద్భుతాలు చేసినందుకు మీకే ఘనత చెప్తూ ఏసు క్రిస్సునాములు అడుగుతున్నాము తండ్రి గట్టిగా ఆమె చెప్దాం ఇంకా గట్టిగా ఆమె చెప్దాం ఇంకా గట్టిగా ఆమె చెప్దాం గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుని భయపడదాం